ఉపఎన్నికల భయంతోనే జగన్ను వేధించేందుకు అధికార ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఓటమి తప్పదని తేలిపోవడంతో జగన్ అరెస్ట్ చేసేందుకు కుతంత్రం పన్నుతున్నారని పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. బీసీలను ఎమ్మెల్యే మంత్రుల్ని చేసిన ఘనత వైఎస్దైతే బీసీ మంత్రిని కటకడాలకు పంపిన ఘనత కిరణ్దని ఆరోపించారు. నర్సాపురం స్టీమర్ రోడ్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే కార్యకర్తలు రాకుండా పోలీసులు అత్యుత్సాహంతో వాహనాల్ని ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో సీతాపురం నుంచి నర్సాపురం వరకు సుమారు 5 కిలోమీటర్లపైనే ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిణామాలు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి బీసీ అనేవారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడ్డారు. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పాలిచ్చే గేదెని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి ఎగిరిదని దున్నపోతుని చిరంజీవి తెచ్చుకున్నాను ఇవాళ అని అడుగుతాను. ఇవాళ ఇవాళ ఈ ప్రాంతంలో బీసీల మీద ప్రేమతో ఒక మత్స్యకారుణ్ణి మంత్రి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ మంత్రిని ఇవాళ జైలుకు పంపింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇదా నువ్వు చేసిన మేలు అని అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతామనుకుంటున్నారేమో గానీ పెట్టక ముందే కాంగ్రెస్ ని తెలుగుదేశం లాంటి కాటికి పంపడం ఖాయమని చెప్పదలుచుకున్నాను ఇవాళ.